ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము లా చదువుతున్నప్పుడు కరెంటు లేక క్లాసు సరిగా కొనసాగేవి కావని, తెలంగాణ స్వరాష్ట్ర సాధన తర్వాత కరెంటు సమస్య ఏమాత్రం లేదని జూనియర్ అడ్వకేట్లు పాల సాయిరం, పత్రి ప్రకాష్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద జూనియర్ అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణను ముందు వరుసలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులో వింటే తాము ఉంటామని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు అనేక రంగాల్లో తెలంగాణ ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో సుపరిపాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మంత్రి హరీష్ రావుకు తాము అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. తమతో పాటు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు. మన సిద్దిపేట బార్ అసోసియేషన్లోని మేము యువ న్యాయవాదులం, అదే రకంగా సీనియర్లు అందరం కలిసి కేసీఆర్ పరిపాలనకు బీఆర్ఎస్కు, అదే రకంగా స్థానికంగా సిద్దిపేటలో హరీష్ రావు గారు ఈ జిల్లాలో చేస్తున్నటువంటి విశేషమైన కృషికి ఈ అభివృద్ధి ఆగద్దని చెప్పి యువ న్యాయవాదులు అందరూ కూడా ముక్తకంఠంతో మేము హరీష్ రావు గారి అభివృద్ధిని కొనసాగాలనే ఉద్దేశంతో మేము ఒక కళ లాంటి సాగునీటిని నిజం చేసినందుకు, అదే రకంగా విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, ఇక్కడ పట్టణంలో ఆహ్లాదం, పచ్చదనం, పరిశుభ్రత, ఇట్లాంటి అనేక రంగాల్లో మౌలిక వసతుల సదుపాయాల కల్పన ఒక జిల్లాకు సంబంధించి అన్ని ఏర్పాటు చేయడంలో హరీష్ రావు గారు కీలక భూమిక పోషించారు కాబట్టి దానికి గాను మేము యువ న్యాయవాదులం అందరం కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. హరీష్ రావు గారికి ముక్త కంఠంతో అందరము ఎన్నికల్లో సహాయపడవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా యువ న్యాయవాదులు ముఖ్యంగా ముందు వచ్చి మరి దీనికి ఈ కార్యక్రమానికి ఎన్నికల్లో హరీష్ రావును గెలిపించడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నందుకు మాకు మేము సీనియర్ న్యాయవాదులను కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేసి సిద్దిపేటలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మరి అదేవిధంగా రోడ్లు కానీ, తర్వాత నీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యం కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీ కానీ, కోమటి చెరువు అభివృద్ధి కానీ అనేక కార్యక్రమాలు చేసిన శ్రీ హరీష్ రావును ఎక్కువ మెజార్టీ, దాదాపు ఇందాక న్యాయవాది చెప్పినట్టు 150,000 మెజార్టీ తోటి గెలిపించాలని మేమందరం ఆశించుకుంటూ